Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ESI scam lo achanna cheppinde nijama? ESI scam AP lo oka sanchalanam anna sangate andariki telisinde. Anta prashantanga unnatlu bhavinchina TDP lo unna phalanga Jagan sarkar vesina pedda bomb. Deento arrest ayindi achanna ayina kani tera venaka Chandrababu hastam undani kadanalu vachayi. YCP netalu kuda alane hints icharu. ఆ సంగతి అలా ఉంటే పోలీస్ విచారణలో భాగంగా అచ్చన్న చెప్పిన ఒక మాట తాజాగా నిజమవుతుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. పోలీసుల కస్టడీలో ఉన్న అచ్చన్నను గుంటూరు జీజీహెచ్లో విచారించిన సమయంలో అచ్చన్న చెప్పిన ఒక మాట ఇప్పుడు నిజం కాబోతోంది. ఆ లెటర్ తాను ఇచ్చిన మాట వాస్తవమే కానీ ఆ కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారాల్లోని కొన్ని జరిగే సమయంలో తాను కార్మిక శాఖ మంత్రిగా లేనని, కాబట్టి ఈ స్కామ్లో పూర్తికాలం తానే మంత్రిగా లేను కాబట్టి నా ముందు తర్వాత జరిగిన విషయాలకు తానెలా బాధ్యుడిని అవుతానని ఆ మాటలు బయటకు వచ్చినప్పటి నుంచి ఒక పేరు బలంగా వినిపించడం జరిగింది. అదే పీతాని సత్యనారాయణ. ఈ స్కామ్లో అచ్చన్న పాత్రతో పాటు పీతాని సత్యనారాయణ పాత్ర కూడా ఉందని వార్తలు రావడం, అనంతరం పీతాని ప్రెస్ మీట్ పెట్టి మరీ తనకు ఎలాంటి సంబంధం లేదని, తన కుమారుడి పేరు కూడా బయటకు వస్తుంది, ఆయనకు కూడా ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి విచారణకైనా తమ్ము సిద్ధమని తెలపడం తెలిసిందే. ఈ క్రమంలో పీతాని కుమారుడు చేసిన ఒక పని సంచలనమైంది. అయితే ఈ కుంభకోణానికి సంబంధించిన కేసులో తాజాగా మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ కుమారుడు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇదే కేసుకు సంబంధించి పీతాని కుమారుడు అతని వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇది ఖచ్చితంగా ఈఎస్ఐ కేసులో ఊహించిన మలుపు అనేది విశ్లేషకుల మాట. ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం మాజీ మంత్రి కుమారుడు దరఖాస్తు చేయడం ద్వారా ఈ కేసులో బుక్ అయినట్లుగానే అంతా భావిస్తున్నారు. ఇదే క్రమంలో ఇంత హడావిడిగా బెయిల్ కోసం పిటిషన్ వేశారంటే ఏసీబీకి వీరి ప్రమేయంపై ఖచ్చితమైన ఆధారాలు లభించి ఉంటాయని, ఆ సమాచారం పరోక్షంగా వీరికి చేరి ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ లేటెస్ట్ అప్డేట్ మాత్రం ఈఎస్ఐ స్కామ్లో కొత్త మలుపే.